నంద్యాల జిల్లా శ్రీశైలం మండలం హటకేశ్వరం చెంచుగూడెం చెంచుల పరిస్థితి చాలా దారుణంగా మారింది. సరైన కరెంటు మరియు మంచినీటి సౌకర్యం లేక చెంచులు చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఎన్నిసార్లు ఐటీడీఏపీఓకు తెలిపినా మమ్మల్ని పట్టించుకోవడం లేదంటూ చెంచు గిరిజన సంఘాల నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దశాబ్దాల నుంచి ప్రభుత్వాలు అధికారులు మారినా చెంచుల పరిస్థితి వారి అవసరం తీర్చే నాథుడు లేరని వారు ఆవేదన వ్యక్తం చేశారు. చెంచులకు సరైన వసతులు లేవని శ్రీశైలం హటకేశ్వరం చెంచుగూడెం ప్రెసిడెంట్ జెండాలమ్మ తెలిపారు. నీటి సమస్య, వైద్యం మరియు మంచినీటి సౌకర్యం మరియు మమ్మల్ని పట్టించుకునే నాథుడే లేడని, ఇటువంటి ఎలాంటి వసతులు లేవని, అలాగే అంగన్వాడీ సెంటర్ కూడా లేదని, చిన్నారులు చదువుకోవడానికి ఎలాంటి వసతులు లేవని అన్నారు. మేము ఎలాగో చదువుకోలేదు, కనీసం మా చిన్నారులకైనా చదువును చదువుకోవడానికి పాఠశాలలు కల్పించాలని జెండాలమ్మ శ్రీశైలం మండల ఐటీడీఏ అధికారులను కోరారు. చెప్పినా పరిస్థితి ఇటు ఉందయ్యా. మరి అలాంటప్పుడు మేము చెప్పిన దాన్ని బట్టి మాకు న్యాయం చేసేటోళ్ళు ఎవరు లేరుక? ఇంకా మేము ఉనికి ఎక్కకపోవాలా? ఎంతమంది ఉన్నారు పిల్లలు ఇక్కడ అంగన్వాడీ? మొత్తం చిన్న పిల్లలతో సహా మొత్తం 20 పిల్లలు ఉంటారు. వాళ్ళు బడి లేదు, ఏం లేదు, ఇంకా బెడ్ లేదు, ఏం లేదు, ఇంకా ఇమానా బెడ్ ఉంది, బెంకాలు బాగలేక పంపేయకూడదు. ఏం చేయమంటావు చెప్పు. ఒక బెడ్ పెడితేనే ఆ బెడ్, అంగన్వాడీ బెడ్ నేనే కట్టించినాను, నేనే బాగా చేపించినాను, దాని దాంట్లోకి పంతలమ్మ రావడానికి దానికి ఏం కావాలి? ఇన్ని కోట్లు కావాలంటే నేనే దగ్గర రావాలా? ఆమె ఎంత అడుగుతుంది? 20,000 అడుగుతుంది. ఎవరమ్మా? బడికాక వస్తానన్నా అమ్మా. టీచర్. ఎందుకు? ఆ టీచర్కి 20,000 ఇస్తే బెడ్ చెప్తుందంట. మా సెంచి ఆమె.